మిత్రులారా, వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఏఎస్ఆర్ ప్రోగ్రామ్ లో ఈరోజు వార్తలేందో వాస్తవాలేందో ఒక్కసారి చరిత్రను మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం మిత్రులారా. ఒకసారి చూడండి మిత్రులారా, ఈరోజు ఇంద్రవెల్లులో సిద్ధమైన సభా వేదిక, ఇవాళ ఇంద్రవెల్లులో రేవంత్ సభ, ఇక్కడి నుంచే లోక్సభ ఎన్నికల శంఖారావం. ముఖ్యంగా నాగోబ ఆలయం ఇంద్రవెల్లి అమరవీరుల స్మారక స్థూప సందర్శన అని చెప్పేసి ఇవాళ రేవంత్ రెడ్డి పెట్టుకున్నాడు. ఓ 10 మంది 20 మంది వచ్చి ఊంచితే ముఖం గడిన అనుకున్నాడట, సిగ్గుపడతలేడట. ఓ 100-200 మంది వచ్చి ఊంచితే స్నానం చేస్తా అనుకున్నాడట, కానీ సిగ్గుపడతలేడట. అట్లాంటి పరిస్థితి ఎవరికి వచ్చిందంటే రేవంత్ రెడ్డికి వచ్చింది, ఈ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే మిత్రులారా, ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్తే ఇంద్రవెల్లి ఆదివాసులను చంపింది, దారుణంగా కాల్పులు జరిపి దారుణంగా చంపింది ఎవరు? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మిత్రులారా. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కరస్పాండెంట్ రఘు అనే వ్యక్తి అక్కడికి వెళ్ళి పూర్తిగా అధ్యయనం చేసి అతను రిపోర్ట్ ఇస్తాడు. ఏంటో రిపోర్ట్ తెలుసా మిత్రులారా? దీనికి కారణం ఏదో ఆషామాషిగా జరగలే, కాంగ్రెసే కాల్పులు జరిపింది అని చెప్పేసి ఓ రిపోర్ట్ ఇస్తారు మిత్రులారా. మిత్రులారా గుర్తుపెట్టుకోండి, తెలంగాణలో చిందిన ప్రతి నెత్తురు, పారిన ప్రతి నెత్తుటి దార, దాని వెనకాల ఉన్నది ఒక కాంగ్రెసు. ఆ రోజు కాంగ్రెస్ నుంచి వచ్చి వెన్నుపోటు పొడిసి టీడీపీని హస్తగతం చేసుకున్న చంద్రబాబు నాయుడు, ఈ రాష్ట్రానికి ద్రోహం చేసిన వాళ్ళు కాంగ్రెస్, కాంగ్రెస్లో పుట్టిన చంద్రబాబు తప్ప ఇంకెవరు కాదు మిత్రులారా, ఇంకెవరు కాదు. మిత్రులారా ఒక్కసారి యాద్ చేసుకోండి, ఇలాగా స్మారక స్థూపం దగ్గరికి వెళ్ళి రేవంత్ రెడ్డి, ఇలా సిగ్గులేని రేవంత్ రెడ్డి ఆడ సిగ్గుమాలిన చర్యకు తెరలేపి మరో రాజకీయ కుట్రకు తెరలేపుతుండు. అబద్ధం రేవంత్ రెడ్డి హస్తమైతే ఉద్యమం మా బాట అవుతుంది. గుర్తుపెట్టుకోండి మిత్రులారా. మిత్రులారా ఒక్కసారి చరిత్రలోకి వెళ్తే మలిదశ ఉద్యమానికంటే కొద్దిగా ముందు గద్దరన్న ఒక్కసారి యాద్ చేసుకుందాం. ఎట్లా బతుకుడు ఎలా బతుకుడు తెలంగాణ పల్లెలోన, యాదుకుందా మిత్రులారా. లాఠీ తూటల రాజ్యమేలే తెలంగాణ జిల్లాలోన, యాదుకుందా మిత్రులారా. టే గుట్ట పొంటి శవం పడిపోతే శవాన్ని దొడ్డు చీమలు తిన్న రోజులు, పుట్టు మచ్చల్ని లెంకులాడుకొని శవాల్ని గుర్తుపట్టిన తల్లుల కన్నీళ్ళు. దీనికి కారణం ఎవరు? ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే ఈ కాంగ్రెసే. గుర్తుపెట్టుకో మిత్రులారా, ఈ కాంగ్రెసు నిన్న మొన్నటి వరకు రేవంత్ రెడ్డి వేరే దేశంలోకి వెళ్ళి నా గురువు చంద్రబాబే అని చెప్పింది కదా, గా చంద్రబాబే. గద్దరన్న ఒక పాట యాదుకుంటుంది, నన్ను గన్నన్ ఆ పాట ఒకసారి యాద్ చేసుకోండి. ఎడమ చేతును చీల్చిన తూట ఎన్ను పూసలో ఉన్న తూట అని చెప్పేసి ఎవరి గురించి పాడిండు? ఈ చంద్రబాబు అరాచక పాలనలో ఈ చంద్రబాబు గద్దరన్న మీద కాల్పులు జరిపితే ఈరోజు కాంగ్రెస్ ఖండించలే. కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఇలా ఇంద్రవెల్లి సభలో ఏదో డ్రామా ఆడుతుర్రు, ఎలక్షన్ స్టంట్ చేస్తుర్రు. నేను మళ్ళీ చెప్తున్నా కాంగ్రెస్కు సంబంధించి అబద్ధం వాళ్ళ అస్త్రమైతే తెలంగాణ బిడ్డలగా ఉద్యమం మా బాట అవుతుంది. గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఇలా ఇంద్రవెల్లిలో ఏమని చెప్తారు ఒక్కసారి ఆలోచించుకుంటే తెలంగాణ ప్రజలకి మన బాధలు ఏందో అర్థమవుతుంది. ఒక్కసారి కొమరం భీం జిల్లాకి వెళ్తే 1940 ఆ ప్రాంతంలో హెమెండార్ఫ్ అని చెప్పేసి ఇక్కడికి వచ్చి ఆదివాసుల కోసం మాట్లాడి వాళ్ళ గురించి అధ్యయనం చేసి వాళ్ళ భూములకు సంబంధించిన రక్షణ కోసం ఆయన ఆనాడు ఒక అధ్యయనం చేసి ఒక నివేదిక ఇస్తే దాన్ని అమలు పరిచింది టీఆర్ఎస్, బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం. 400,000 ఎకరాలకు చట్టబద్ధత చేసింది ఒక్క కేసీఆరే. 100 ఏండ్ల కష్టాన్ని తెరిచింది కేసీఆర్ ప్రభుత్వం. మళ్ళీ ఇళ్ళాడికి వెళ్ళి కేసీఆర్ మీద బురద వెళ్ళాలి, రాజకీయంగా లబ్ధి పొందాలని చెప్పేసి కొంతమంది చేస్తుంటే చేయొచ్చుగాక. అందుకే చెప్తున్నా మిత్రులారా, కాంగ్రెస్ ప్రభుత్వం దాని హస్త్రం అబద్ధమైతే, దాని హస్త్రం ద్వేషమైతే ఖచ్చితంగా తెలంగాణ బిడ్డలుగా వాళ్ళకు కనిపించేది ఉద్యమమే. అది గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఇంకా చాలా చెప్తా ఒక్కొక్కటి, అసలు వార్తలేంది వాస్తవాలేందో మీకు తెలియాలి కదా మిత్రులారా. ఈ అబద్ధపు ప్రకటనలు చూసి, ఈ దొంగ యాడ్స్ చూసి, ఈ పెట్టుబడులకు పుట్టినటువంటి పత్రికల కట్టు కథలు విని మనం ఆగం కావద్దు మిత్రులారా. ఒకసారి వాస్తవం ఏంది, ఏం జరుగుతుంది తెలంగాణలో, తెలంగాణలో ఏం జరుగుతుందో తెలియాలి కదా మిత్రులారా. ఖచ్చితంగా నేను చెప్పే ప్రయత్నం చేస్తా,
ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం కావాలంటే ఇగో ఫ్రీ బస్ పథకంతో ఉపాధి కరువైందని ఆవేదన వ్యక్తం చేస్తూ గురువారం హైదరాబాద్ ప్రజావాణి వేదిక ప్రజాభవన్ ఎదుట తన ఆటోని తన చేతులతో పెట్రోల్ బోస్ తగలబెట్టుకుంటున్నాడు. తను కూడా చచ్చిపోవాలనుకున్నాడు పాపం, తనకి ఇద్దరు బిడ్డలు ఉన్నారు, నేను ఎట్లా బతకాలి హైదరాబాద్ విశ్వనగరంలో వచ్చే 300-400 ఎట్లా బతకాలి వాడితోటి అని చెప్పేసి బాధపడుతూ తన 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 ఆటోని తనే కాల్చుకున్నాడు. ఇది ఇందిరమ్మ రాజ్యం. ఆంధ్రాకి సంబంధించి ఒక ఆమె ఓ స్టేట్మెంట్ ఇస్తే ఆంధ్ర ఓటు రాజకీయం ఆ ఓటు బ్యాంకు కోసం చంద్రబాబు కనసన్నల మేరకు గా రోడ్డు మీద ఓ హోటల్ గురించి మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి ఇలా 42,000 ఆటోల బతుకు లాగమైనే ఇప్పటికీ 16-17 మంది చచ్చిపోతుర్రు, వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతలేవు? తెలంగాణ బిడ్డల ఆటోలు వాళ్ళ బతుకులు ఇంత కళ్ళకు కనిపిస్తలేవా? ఇంతమంది చచ్చిపోతుంటే నీ నువ్వు అనుకున్న ప్రజాభవన్ ముందట, నీ ప్రజాభవన్ ముందట ఇట్లా తగలబడతా అని చెప్పేసి తగలబెట్టుకుంటుంటే స్పందించలేని ఈ దౌర్భాగ్యపు పాలన దేనికి నిదర్శనం? ఒక్కసారి ఆలోచించండి. ఇది చూడండి మిత్రులారా, రగిలిన గుండె మంటల్లో మండే. ఒక్కసారి చూడండి, పోలీసులు అత్యుత్సాహంతో తెలంగాణ ప్రభుత్వంలో, తెలంగాణలో ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పాలన వచ్చినాక పోలీసుల అత్యుత్సాహం ఎక్కువైంది. ఎందుకంటే పాలన అట్లే ఉన్నది, వాళ్ళ పనితీరు కూడా అట్లే ఉంటుంది. రగిళ్ళ గుండె మంటల్లో మండే. మిత్రులారా, తెలంగాణలో కాంగ్రెస్ పాలన వచ్చినాక పోలీసుల అత్యుత్సాహం ఎక్కువైంది. ఎందుకంటే పాలన తీరు కూడా గట్లే పడైంది. పాలనలో ఉన్నటువంటి నాయకులు వాళ్ళ కింద చెంచాయగాళ్ళు సిఐలను, ఏసీపీలను, ఎస్పీలను ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. సరదాగా ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. వాళ్ళు ఎక్కడుంటే బాగుంటుంది, ఎక్కడ శాంతి భద్రతలు అవసరము అవేం ఆలోచించట్లే. కాంగ్రెస్ సంబంధించిన మాట వినే వాళ్ళే కావాలని చెప్పేసి రాత్రికి రాత్రి ఎస్ఐని, సిఐని, ఎస్పీని మార్చుకుంటున్నప్పుడు వాళ్ళ పాలన తీరు కూడా అట్లే ఉంటుంది, అధికారుల తీరు కూడా అట్లే ఉంది. కాబట్టి ఈ వ్యక్తి మీద అత్యుత్సాహం చూపిస్తే వశపడక పెట్రోల్ వేసుకోండి మిత్రులారా. పెట్రోల్ వేసుకొని సంగారెడ్డిలో ఆటో కోసం వేచి చూస్తున్న సంతోష్ ఫోన్ పోలీసులు లాక్కున్నారు. తను ఫోన్ తిరిగి ఇవ్వాలని అడిగిన కొద్దీ బెదిరింపుల్లో ఎక్కువయ్యా. దీనితో మనస్తాపం చెంది దగ్గరలో ఉన్న పెట్రోల్ బంక్లో పెట్రోల్ తెచ్చుకొని ఒంటి మీద పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఇది తెలంగాణలో అణిచివేత ఎక్కువైతే తిరుగుబాటు కూడా ఎక్కువైతుంది. ఇది మర్చిపోయిన కొంతమంది ఏదోదో గ్రామాల్లో ఆడుతారు. కృష్ణా ప్రాజెక్టులను సమర్పయామి, తెలంగాణ జల హక్కులకు తీవ్ర విఘాతం. మార్పు అంటే ప్రాజెక్టులను కేంద్రం చేతిలో పెట్టడమేనా? ప్రగల్భాలు పలికి ఏం చేశారు? ప్రభుత్వం గందరగోళంలో ఉంది. కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులు అప్పగింతపై మాజీ మంత్రి హరీష్ రావు. నిజంగా ఆలోచించండి మిత్రులారా, ఏదైనా పని మీద పోతే వీడు మనోడా కాదని ఆలోచిస్తాం, కానీ ఈ రాష్ట్రంలో ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి మనోడు కాదు, మన ఆలోచన విధానం కోసం పనిచేసేటోడు కాదు, చంద్రబాబు కనసన్నల్లో పనిచేసేటోడు, చంద్రబాబు కోసం పనిచేసేటోడు అని చెప్పేసి మనం ఎప్పటి నుంచి చెప్తూనే ఉన్నాం. ఆయన కూడా వేరే జిల్లాకి వెళ్ళి కూడా, వేరే దేశానికి వెళ్ళి కూడా అదే చెప్తుండు, నా గురువు చంద్రబాబు అని చెప్పేసి. మిత్రులారా ఒక్కసారి ఆలోచించండి. షర్మిల గురించి ఇక్కడ ఉన్న కొండ సురేఖ కాంగ్రెస్ కోసం పోతుంది, చంద్రబాబు కోసం పనిచేస్తుంది అట. ఇలా చంద్రబాబు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గెలిస్తే హైదరాబాద్లో చంద్రబాబు సీఎం లెక్క బిహేవ్ చేస్తాడు. దానికోసం రేవంత్ రెడ్డి టీం మొత్తం పనిచేస్తుంది. ఇలా పట్ట పగలు కాంగ్రెస్ను చంద్రబాబు చేతిలో అప్పయప్పారు, గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఇలా తెలంగాణలో రేవంత్ రెడ్డి వచ్చినాక మన కృష్ణ ప్రాజెక్టులలో మన పెత్తనం పోయింది. కేంద్రం వల్ల చేతులు పెట్టారు మన చాతగానితనం వల్ల. ఇలా మన ఆత్మాభిమానం, మన స్వాభిమానం, మనం దేనికోసం కొట్లాడి తెచ్చుకున్నామో ఒక్కసారి ఆలోచించండి. అవన్నీ ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి వచ్చింది. రేవంత్ నిర్వాహకం కేంద్రం చేతికి జలాశయాలు లేదు లేదంటూనే కృష్ణా బోర్డుకు అప్పగింత మరొక్కసారి అంగీకారం తెలిపిన తెలంగాణ, ఇక అవుట్లెట్ పర్యవేక్షణ బాధ్యతంతా బోర్డుదే. బోర్డు పర్యవేక్షణలోని ఇరు రాష్ట్రాల సిబ్బంది సాగర్పై యథావిధిగా సిఆర్పై. ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా, తెలంగాణలో ఏం జరుగుతుంది. తెలంగాణ కోసం కొట్లాడే యోధుని పక్కన పెట్టుకున్నాక, ఇలా తెలంగాణ మీద మిడతలు వచ్చి వాలినట్టుగా ఇలా తెలంగాణ ఆస్తుల మీద, తెలంగాణ సంపద మీద, తెలంగాణ ఆత్మగౌరవం మీద, తెలంగాణకు నీళ్ళిచ్చే వరప్రదాయం లాంటి కాళేశ్వరం, నాగార్జునసాగర్ మీద
వాళ్ళ కుట్రలు కుతంత్రాలు సాగుతున్నాయి మిత్రులారా, కుట్రలు కుతంత్రాలు సాగుతున్నాయి. ఇలా అర్థం చేసుకోకపోతే ఆగమైతం, అర్థం చేసుకోకపోతే ఆగమైతం. పెద్దలు సింగరెడ్డి నిరంజన్ రెడ్డి గారు అద్భుతమైనటువంటి ఆర్టికల్ రాసిండు ఇంద్రవెల్లి గురించి. ఏమని, కాల్చుకు తిన్న వాళ్ళే కన్నీళ్లు కార్చినట్టు అని చెప్పేసి అద్భుతమైనటువంటి ఆర్టికల్ రాసిండు. ఒక్కసారి చదవండి, మీకే అర్థమవుతుంది ఈ తెలంగాణకు కాంగ్రెస్ చేసినటువంటి ద్రోహం అంతా ఇంత కాదు. ఆనాడు 1956లో తెలంగాణను ఆంధ్రలో కలిపింది ఇదే కాంగ్రెస్. 69 తెలంగాణ కోసం కొట్లాడుతుంటే 369 మందిని చంపింది ఇదే కాంగ్రెస్. మరిదశ తెలంగాణ ఉద్యమంలో దాదాపు అఫీషియల్గా 500 చిల్లర, అనఫీషియల్గా 1200 మంది చచ్చిపోయారు. దానికి కూడా కారణం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణకు విద్రోహం ఏదైనా ఉంది అంటే అది ఒక కాంగ్రెస్, దాని వెనకాలన్న టీడీపీ తప్ప ఇంకొకటి కాదు మిత్రులారా. ఇలా కేసీఆర్ ఆగమనం ఇలా వేరే పార్టీలకు, రెండు జాతీయ పార్టీలకు ఏమంటారు అయోమయం, ఆగమాగం అన్నట్టుగా ఉంది పరిస్థితి. కేసీఆర్ నిజంగా పులి పులే అనుమానం అక్కర్లేదు. ఒక అద్భుతమైనటువంటి లక్ష్యం కోసం, అద్భుతమైనటువంటి జాతి నిర్మాణం కోసం, జాతి కోసం ప్రాణాలు పణంగా పెట్టి యోధుడు ఎవడన్నా ఉన్నాడు ఈ గడ్డ మీద అంటే, ఈ గడ్డ కోసం అంటే ఒక్క కేసీఆర్ మాత్రమే మిత్రులారా. అలాంటి కేసీఆర్ను పక్కన పెట్టుకొని తెలంగాణ సమాజం ఎంత తప్పిదం చేసిందో ఇప్పటికీ మేధావుల నుంచి వచ్చే స్పందన చూస్తే మనకు అర్థమవుతుంది మిత్రులారా. ఎంత దారుణానికి అంటే మన ఆలోచనలని యూట్యూబ్ల ద్వారా, ఫేస్బుక్ల ద్వారా, మేనేజ్డ్ చేయబడ్డ మీడియా ద్వారా ఇలా మన ఆలోచనల్ని మార్చి ఇలా మనకు మంచి చేసేవాడు ఎవడో తెలియకుండా చేసి, మన కండ్ల గంతలు కట్టినట్టు చేసి, ఒక కనికట్టు చేసి ఇలా దారుణానికి దారుణానికి తెరలేపింది ఎవరో కాదు మిత్రులారా, ఈ చంద్రబాబు, ఈ చంద్రబాబు, ఈ రేవంత్ రెడ్డి మిత్రులారా. ఒకసారి చూడండి, ధ్వంసమైన తెలంగాణను మళ్ళీ నిర్మిద్దామని చెప్పేసి ఎవరంటారు మిత్రులారా, ధ్వంసం చేసిన వాళ్ళే, ధ్వంసం చేసిన వాళ్ళే. రాత్రి పూట వచ్చి కత్తితో పొడిసి పొద్దున తెల్ల బట్టలు తీసుకొచ్చి కప్పి దండం పెట్టినట్టు, దండం పెడితే ఎట్లుంటుందో రేవంత్ రెడ్డి మాటలు కూడా గట్లే ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు, మీ గురువు అయినటువంటి చంద్రబాబు నాయుడు, నువ్వు ఉంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెసే తెలంగాణకు ద్రోహం చేసింది, తీరని సరిదిద్దుకోలేని తప్పిదాలు ద్రోహాలు చేసింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ, టీడీపీ పార్టీ మాత్రమే మిత్రులారా. మిత్రులారా ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి, ఇలా తెలంగాణ కోసం ఎవరుంటే బాగుంటుంది, తెలంగాణ హక్కుల కోసం ఎవరు నిలబడతారు, తెలంగాణ కోసం ప్రాణాలు పణంగా పెట్టి కొట్లాడే యోధుడు ఎవరు అని ఒక్కసారి మీరు గుండె మీద చేసుకుంటే అది ఒక్క కేసీఆర్, అది ఒక్క బీఆర్ఎస్ పార్టీ మాత్రమే మిత్రులారా. మిగతా అన్ని కావు అవన్నీ ఉట్టియే. నిన్న మొన్న మన కోదండరాం సార్ స్టేట్మెంట్ ఇచ్చిందట, అటువంటి కోదండరాం తన ఎమ్మెల్సీయా లేకపోతే ఇంకా మంత్రి పదవా ఇవన్నీ సంగతి పక్కన పెడితే, కోదండరాం గారు మీకు తెలియకపోవచ్చు మీరు ఎంత కోవట్గా కాంగ్రెస్ పనిచేసినా తెలంగాణ సమాజం గుర్తించింది, అట్లాగే నువ్వు కోవట్ అని చెప్పేసి కాంగ్రెస్ కూడా గుర్తించింది. అందుకే రేవంత్ రెడ్డి, నీకు సాధ్యం కాని ఎమ్మెల్సీని, నీకు ఇవ్వడానికి వీలుగానే ఎమ్మెల్సీని గతంలో శ్రవణన్నకిస్తే రిజెక్ట్ చేసినటువంటి ఎమ్మెల్సీ స్థానాన్ని ఇచ్చి నిన్ను ఎటు కాకుండా చేయాలనుకున్నాడు. ఎందుకంటే కోవట్లకు ఎవరు కూడా ఉచిత స్థానాలు ఇవ్వరు, గుర్తుపెట్టుకోండి.